సమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు ఏ కాలంలోనైనా సాగుకు మొగ్గు చూపే ఆహార పంట వరి సాధారణంగా వరి సాగులో ఎదుర్కొనే చీడపీడల సమస్యలతో పాటు కోస్తా ప్రాంతాల్లో మరో సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అదే ముంపు ఖరీఫ్ కాలంలో పడే అధిక వర్షాలకు ఇక్కడి వరి పైరు ఏ దశలోనైనా ముంపుకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే రైతులు ముందు నుంచే జాగ్రత్త వహించాలి ముంపును తట్టుకునే రకాల ఎంపికతో పాటు విత్తే విధానం సాగులో కూడా కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమ్మ నాయుడు ఖరీఫ్లో చూస్తే గనక వరి ఒక ప్రధానమైనటువంటి పంట ఎక్కువ విస్తీర్ణంలో వేయటం అనేది జరుగుతుంది కొన్ని ఈ వరి వేసే ప్రాంతాలు ముంపుకు గురి కావడం కూడా జరుగుతున్నాయి ఉత్తర కోస్తా జిల్లాల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఎక్కువగా ముంపుకు గురి కాబడిన ప్రాంతాలు ఉన్నాయి దీనివల్ల వరి పంట నష్టపోవడం అనేది మనం నిరంతరం కూడా చూస్తున్నాము కాబట్టి ఇలాంటి నష్టాన్ని మొత్తం తగ్గించలేనప్పటికీ కొంతవరకు నష్ట నివారణ శాతాన్ని తగ్గించుకోవాలంటే రైతులు కొన్ని ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళితే కనుక ముంపు ప్రాంతాల్లో వరి పంట నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అందులో ఒకటి ఏంటంటే రకాల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ముందుగా వేస్తే అక్కడ కూడా ముందుకు వస్తాయి ఇతర రకాలైతే కాబట్టి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో అక్కడ కాలపరిమితి ఎక్కువగా ఉన్న రకాలు దీర్ఘకాలిక రకాలను మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పడిపోని రకాలు వేసిన రకం పడిపోకూడదు పడిపోయిందంటే అక్కడ నీరు ఉంటుంది గింజ నీటిలో మునిగిందంటే మొలక వచ్చేస్తుంది కాబట్టి పడిపోని రకాలు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నీరు ఉంటుంది ఆ పొలాల్లో కాబట్టి కాండం కనుక దృఢంగా ఉంటే ఎట్టి పరిస్థితులు కూడా పడిపోదు అదేవిధంగా ఎత్తు ఎక్కువ పెరిగే రకాలు ఉండాలి ఎందుకంటే నీరు ఉంటుంది కాబట్టి హైట్ మొక్క తాలక ఎత్తు కూడా ఎక్కువ ఉండాలి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వరి రకాలని మనం వేసుకోవాలి అందులో మనం ఎంటీయు అరవై ఒకటి ఇంద్ర ఎంటీయు అరవై నాలుగు అమర అదేవిధంగా శ్రీకాకుళం సన్నాలు ఆర్జిఎల్ ఇరవై ఐదు ముప్పై ఏడు అంటాం అవన్నీ కూడా దీర్ఘకాలికంగా ఎత్తు పెరిగే రకాలు పడిపోయిన రకాలని ఇక్కడ వేసుకోవాలి ఎకరానికి ఇరవై కేజీల వరి విత్తనాలు సరిపోతాయి దానికి కూడా విత్తన శుద్ధి చేసి వేసుకుంటే మనకు సిలిండర్ తెగుళ్ళని కూడా తగ్గుతాయి వేసే విధానంలో చూసుకునేటప్పుడు వెదజల్లుడి పద్ధతులు వేసుకోవడం అదేవిధంగా ఇంకొకటి మెకనైజేషన్ ఎక్కడైతే వెదజల్లుడు పద్ధతుల్లో మనం వెదజల్లకుండా ఈ సీడ్ డ్రిల్స్ ఎరువు విత్తనం ఒకే దప్ప వేసేటువంటి యంత్ర పరికరంతో కనుక విత్తనాలు వేస్తే విత్తనంతో పాటు ఎరువు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే మొదటి దప్పాలో భాస్వరం ఎరువు వేయకపోవడం వల్ల వేరు వ్యవస్థ సరిగా లేక ఎప్పుడైతే నీరు చేరడం కానీ గాల్లో వస్తే చేను పడిపోతుంది కాబట్టి ముంపు ప్రాంతంలో వేసే రైతులు విత్తనంతో పాటు బాసురం ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే కనుక నూట యాభై కిలోలు డీఏపీ అయితే కనుక మామూలుగా వెదజల్లుడి పద్ధతిలో అయితే ముప్పై నుంచి నలభై కిలోలు లేదా సీడ్ తో వేసేటప్పుడు ముప్పై కిలోలు విత్తనంతో పాటే వేసుకుంటే మనకు బాసుర ఎరువు అందించినట్టు అయిపోతుంది ఇక తదుపరి ఎరువుల యాజమాన్యం కూడా నీరు ఉండడం వల్ల మనం పైపాటుగా వేసేటువంటి యూరియా పొటాషియం ఇలాంటివి వేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అలాంటప్పుడు ఈ నీటిలో కరిగేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో మూడు పంతొమ్మిదిలో అయితే కనుక ఎకరానికి రెండు కిలోలు రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక తప్ప మరలా పదమూడు సున్నా నలభై ఐదు కూడా రెండు కిలోలు రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఇంకా రెండవసారి ఈ విధంగా కూడా కొంతవరకు మనం పైపాటుగా ఎరువులు అందించుకుంటే పంట కొంతవరకు ఎరువును తీసుకొని అక్కడ దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ముంపు ప్రాంతాల నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి చీడపీడల సమస్య కూడా ఉంటుంది అక్కడ ఏంటంటే మనకు ఎక్కువగా పొడతెగలు ఎక్కువగా వస్తుంది తర్వాత దోమపోటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వెదచల్తారో మొక్క మొలిచిన తర్వాత ఇరవై ముప్పై రోజులప్పుడు కాలి బాటలు తప్పనిసరిగా తీసుకోవాలి చిన్న పవర్ వెల్డర్స్ నలభై సెంటీమీటర్ల వెడల్పులో నడిచేటువంటి పవర్ వెల్డర్స్ ఉంటాయి వాటిని ప్రతి నాలుగు మీటర్లకి నడిపించుకోవడం ద్వారా మీరు అక్కడ ఉన్న మొక్కలు పోయినప్పటికీ కాలి వస్తాయి కాలిబాట్లు ఉంచుకుంటే తదుపరి మనకి ఈ పొడ పొడతగిలి కానీ అదేవిధంగా ఈ దోమపోటు కానీ అగ్గి తెగులు కానీ ఉధృతి చాలా వరకు తగ్గుతుంది ఒకవేళ ఏవైనా పురుగు మందులు శిలీంధ్ర మందులు పిచికారి చేసుకోవాలన్నా మనకి కాలిబాట్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం చీడ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ ముంపు ప్రాంతాలు ఏంటంటే ఒక్కొక్కసారి ముందుగా వేస్తాము ఒక్కొక్కసారి వర్షాలు లేకపోవడం కానీ లేదా అధిక వర్షాలు పడి కొన్నిసార్లు పంట దెబ్బతిండడం కూడా జరుగుతుంది అలాంటప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవడం కానీ లేదా పొలం అంతా కూడా పోయే పరిస్థితి ఉంటే మరలా మధ్యకాలిక రకాలతోని నారు వేరే దగ్గర పెంచుకొని దాన్ని మనం ఇక్కడ నాట్లు వేసుకోవడం కూడా ప్రయత్నం చేయవచ్చు ఈ విధంగా పంట వేసిన దగ్గర నుంచి కోత వరకు కూడా ఒక ప్రత్యేకమైన కొన్ని జాగ్రత్తలు గనక ముంపు ప్రాంత రైతులు వరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటే అక్కడ మన నష్ట నివారణని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది